నమస్కారం. ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను సామాజిక సాధికార యాత్ర అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు ప్రజలకు ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చాం, వాటిని ఏ మేరకు అమలు జరిపాం, వాటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పొందినటువంటి లబ్ధిదారుల యొక్క స్పందన ఎలా ఉంది అనేటువంటి ప్రక్రియ కాకుండా నిన్న మొన్నటి వరకు కూడాను ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఏ విధమైనటువంటి గుర్తింపు లభించింది, రాజకీయంగా ఏ విధంగా వారు గౌరవంగా తల ఎత్తుకు తిరగగలుగుతున్నారు అనే అంశాలన్నింటినీ కూడాను వివరించి చెప్పాలి, తద్వారా ప్రజానీకాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్దలందరూ మాట్లాడారు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు దాదాపుగా 98% అమలు జరపడమే కాకుండా ఆర్థికంగా ప్రతి పేదవాడిని కూడాను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని అర్హతే ప్రామాణికంగా తీసుకునిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి సుమారుగా అన్ని వర్గాల వారు కలిపి 238,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధి పొందినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినప్పుడు కూడాను అర్హత ఉండి నాకు ఒక సంక్షేమ కార్యక్రమం యొక్క ప్రతిఫలం రాలేదు అని చెప్పేటటువంటి వ్యక్తి భూతత్వం పెట్టి చూసినా కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక విధంగా ఆర్థికంగా వారిని చైతన్య బలోపేతం చేస్తూ రాజకీయంగా ఇవాళ చూస్తున్నాం ప్రభుత్వ పరంగా ఏ నామినేటెడ్ పదవైన మంత్రివర్గమైన రాజ్యసభలో స్థానాలు కల్పించే విషయంలో కానీ జడ్పీ చైర్మన్ ఇచ్చే విషయంలో కానీ మేయర్ స్థానాల్లో కానీ అత్యధిక స్థానాలు అగ్రస్థానం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారికి ఇచ్చింది. గతంలో పార్టీలో పనిచేసినటువంటి ఒక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులకు ఏనాడు కూడా రాజ్యసభ లాంటి అత్యున్నతమైన స్థానంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ గౌరవాన్ని గుర్తింపు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నేను కావచ్చు, బోస్ గారు కావచ్చు, వేద మస్తారరావు గారు కావచ్చు, ఆ కృష్ణ గారు కావచ్చు, ఇంతమంది బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు రాజ్యసభలో అడుగుపెట్టినటువంటి దాఖలాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఏనాడు లేనటువంటి పరిస్థితులు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల మీద చూపిస్తున్న ప్రత్యేకమైన ప్రేమ. ఈ విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ వర్గాల వారన్నిటి కూడా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నారనే దానికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు సాక్ష్యాలు ఇవేనని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వీటిలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది, అందరూ కూడా బాధ్యత పనిచేస్తున్నారన్న దానికి తాత్కాలను ఇవేనని చెప్పి తెలియజేస్తూ సెలవు.